నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి, లేదంటే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్రా గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. ఈవీఎంల పైన జగన్మోహన్ రెడ్డి అంటే మోడీకి కౌంటర్ ఇచ్చినట్టే ఉంది ఇదైతే ఈవీఎంల పైన. దీనిపైన మీరేమంటారు? రైట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ల ముద్దు అంటారు. ఒకసారి ఈయన ట్వీట్ కూడా మనం చూసినట్లయితే ఎక్స్లో పోస్ట్ చేశారు ఈయన, అవర్ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ గ్యారంటీస్ అస్ జస్టిస్ ఈక్వాలిటీ లిబర్టీ అండ్ ఫెటర్నిటీ యాజ్ వి సెలబ్రేట్ ద 75th కాన్స్టిట్యూషన్ డే, లెట్ అస్ రిఫ్లెక్ట్ ఆన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అండ్ రిఫర్మ్ ఆఫ్ అన్వేవింగ్ అన్వేవరింగ్ కమిట్మెంట్ టు ఇట్స్ గైడింగ్ ప్రిన్సిపల్స్ అన్నాడు. అంటే 75వ సంవత్సరమున ఏదైతే సార్వభౌమ సామాజిక అలాగే సామ్యవాద మన కంట్రీ ఉందో, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని కోట్ చేస్తూ 75వ రాజ్యాంగ దినాన్ని ఆయన ప్రముఖంగా కోట్ చేశాడు. తర్వాత ఏమంటాడంటే మెయిన్గా ద కార్నర్ స్టోన్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ఎలెక్టింగ్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వైడ్ స్ప్రెడ్ కన్సర్న్ అక్రాస్ ది నేషన్ అబౌట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఈవీఎంస్ ప్రాంప్ట్స్ అస్ టు క్వశ్చన్ ద వేరియాసిటీ ఆఫ్ ఈవీఎంస్ అండ్ టు ఆస్క్ అవర్ సెల్స్ వై వీ షుడ్ నాట్ గో టు ద పోల్స్ విత్ బ్యాలెట్ పేపర్స్ యాజ్ ఈజ్ ద ప్రాక్టీస్ ఇన్ ఏ మెజారిటీ ఆఫ్ కంట్రీస్ అక్రాస్ ది వరల్డ్. రైట్. ఏమంటాడంటేనా భారత రాజ్యాంగం విశేష తెలుపుతూనే ఈవీఎంల మీద తనకున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో, అంటే ఈవీఎంల మీద కూటమి ప్రభుత్వం గెలిచింది, ఎన్డీఏ ప్రభుత్వం గెలిచింది అని చెప్పి ఈయన అభ్యంతరాన్ని ముఖ్యంగా రేజ్ చేస్తూ ఉన్నాడు. గతంలో చూసుకుంటే ఇదే ఈ ప్రపంచవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్లు నడుస్తూ ఉన్నాయి, ఇది రాజ్యాంగానికి విరుద్ధం ఈవీఎంలు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. వాస్తవానికి మనకు టైటిల్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ వ్యామోహంతో జగన్మోహనం అంటే పూర్తిగా ఆయన కాంగ్రెస్ పిచ్చిలో పడిపోయాడు, పూర్తిగా చంద్రముఖి ఆకారంలోకి మారినట్టు రజనీకాంత్ సినిమాలో జ్యోతిగా ఉంటారు కదా, అట్లాగా ఈయన పూర్తిగా కాంగ్రెస్లో చేరాలని ఫిక్స్ అయిపోయి ఏమంటాడంటే ఈవీఎంలు రాజ్యాంగబద్ధం కాదు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. రాజ్యాంగబద్ధం కాకపోతే 151 సీట్లు 2019 ఎన్నికల్లో ఈవీఎంల మీద కదా మీరు గెలిచింది, అప్పుడు ఈవీఎంలు చాలా మంచివైపోయారని ఈయన కితాబు ఇచ్చారు. అప్పటి ప్రతిపక్షాలు ఇది ఈవీఎంలో ఏదో మతలబ్ జరిగింది అని అంటే లేదు లేదు, ఎంత పారదర్శకమైందని చెప్పేసి ఇదే సాక్షి మీడియా రాస్తాడు. ఈరోజు 11 సీట్లకు పరిమితమై డక్అవుట్ అయిన తర్వాత, ప్రజల చేత చీత్కారం పొందిన తర్వాత ఈరోజు ఒకవేళ ఈవీఎంలో నాకు దెబ్బేసినాయి అని చెప్పేసి అతను ఇంటర్నల్గా ఫీల్ అయిపోతూ అదే నిజమని భ్రమిస్తూ పూర్తిగా కాంగ్రెస్ వ్యామోహంతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే 2019లో ఈవీఎంల ద్వారా కదా గెలిచింది కదా, ఈవీఎంల ద్వారా గెలిస్తే అప్పుడు ఎవరు ప్రశ్నించలేదు, ఇప్పుడు మోడీ గానీ చంద్రబాబు నాయుడు గానీ ప్రశ్నించలేదు, ఇప్పుడు ఈయన ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? డైరెక్ట్ గా మీరు చెప్పింది ఫ్యాక్ట్ షాలిని గారు, అప్పుడు ప్రశ్నించిన ఈయన అంటే ఆయనకు అధికారం లేకపోయేసరికి మైండ్ పనిచేయట్లేదు ఫస్ట్. అవును. అంతకుముందు గౌరవ హోమ్ మినిస్టర్ గారు చెప్పారు లండన్లో ఏదో మెడిసిన్ తీసుకుంటాడని చెప్పేసి, మరి మెడిసిన్ ఏమన్నా మారిందా లేకపోతే ఈ మధ్య మెడిసిన్ తీసుకోవట్లేదు తెలియదు, కానీ నిజంగా సారీ టు సే అట్లా ఆయన మాట్లాడడం చాలా చండాలంగా ఉందన్నమాట. మీకు ఒక ప్రూవ్ చేస్తా ఒకటి ఏంటంటే, అది ఈయన ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు మాట్లాడుతున్నాడో అదే కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్లో గవర్నమెంట్ ఫామ్ చేసింది ఇదే ఈవీఎం మీద గెలిచి, అలాగే మహారాష్ట్రలో కూడా 48 సీట్స్ వచ్చాయి. అసలు పూర్తిగా ఈవీఎంలు తప్పైతే వాళ్ళకి ఈ సీట్లు రాకూడదు కదా, నీకు కూడా 11 వచ్చాయి కదా, అవి రాకూడదు కదా, జీరో రావాలి కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన రాజ్యాంగం మీద గౌరవం ఉన్నట్టుగా అంటే సార్వభౌమ అలాగే సామ్యవాద సామాజికంగా అసలు రాజ్యాంగాన్ని అత్యంత గౌరవించినట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని గౌరవించారా? రాజ్యాంగం గౌరవిస్తే దళితుల మీదనే దళితులు ఏదైతే సపోర్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయో అదే కేసుల్ని
దళితుల మీద గిరిజనుల మీద పెట్టి జైల్లో కొంతకాలం ఉంచినటువంటి ప్రబుద్ధుడు జగన్మోహన్ రెడ్డి. ఎంత బాధ ఆలోచించండి. అంబేద్కర్ గారు దళితుడు కదా, ఆయన విశ్వవ్యాప్తం ఉన్నటువంటి విశ్వనరుడు నిజానికి. ఆయన ఆయనకు మనం ఆ కమ్యూనిటీలో పుట్టడం వల్ల ఆయన చాలా వివక్ష ఎదుర్కొన్నాడు. నా జాతి జనులు ఇట్లా ఇబ్బంది పడకూడదని ఆయన జాతి వ్యక్తులను కదా నువ్వు జైల్లో పెట్టింది. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే అంబేద్కర్ మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం ఉందో దాన్ని కూలీ చేస్తూ కదా సుబ్రహ్మణ్యాన్ని అనేటువంటి డ్రైవర్ని ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసింది. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన నేరానికి నువ్వు కదా హెరాస్మెంట్ చేసి ఆయన చావుకు కారణమైంది. అచ్చెన్న మరొక దళితుడు, అచ్చెన్నని ఒక ప్రొఫెసరు, ఆయన కూడా పొట్టం పెట్టుకుంది. నువ్వు కదా, నువ్వా దళితుల గురించి మాట్లాడేది, లేకపోతే నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడేది? ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదండి, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని చెప్పేసి ప్రజల ఘోష ఆనాడు ఆకాశం అంటలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. అవును కదా స్వామి గారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఆయన కన్ఫ్యూజన్ ఉన్నారు. చూడండి ఆయన కళ్ళు చూడండి, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినటువంటి ఆ ఆందోళనలో నాకు అధికారం లేదు, వేరే వాడు రాజ్యపాలన చేయడానికి లేదు, ప్రజలకు సేవ చేయడానికి వీల్లేదు, నేను ప్రజల్ని చిదిమేస్తా, ప్రజల పక్షాన ప్రజాపాలన అందిస్తూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనుల మీద ముందుకెళ్తా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది జరగకూడదు, భూమి అంతా నేనే ఆక్రమించాలి, అసెంబ్లీ మొత్తం నేనే, నా యొక్క జాతి జనులే అంటే తన యొక్క సంబంధించిన బంధువులు కావచ్చు తన వాళ్ళు కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చి ఏదైతే నిషేధిత భూమి ఉంటుందో ఆ భూమిని కూడా లావాదేవీలు వీళ్ళు మొత్తం తీసుకోవచ్చు అని చెప్పేసి ఈయన ఆక్యుపై చేసేసి. ఇంకోటి విచిత్రం చెప్పమంటారా, ఇతనికి ఎంత వ్యామోహం అంటే పబ్లిసిటీ అంటే నువ్వే మా దిక్కు జగనన్న అని చెప్పేసి ఒక స్టిక్కర్ తలుపు కంటిస్తారు ఇంటి ముందు గోడకు కానీ తలుపుకి కానీ, అలాగే డోర్కి, అలాగే పట్టాదారు పాస్ పుస్తకాలు. రైతులు ఆరుగాలం పండించి రైతులు వాళ్ళ కష్టం వాళ్ళ చెమట స్వేదం చిందించి కష్టపడి వాళ్ళ పొలాల్లో వ్యవసాయం చేస్తారు, వాళ్ళ పట్టాదారు పాస్ పుస్తకాల మీద వాళ్ళ భూమి మీద ఈయన ఫేస్ ఉండాలి అక్కడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, అది తీసేసి ఆయన ఫోటో కూడా లేకుండా ప్రజల యొక్క ఫోటో ఉంటుంది, గవర్నమెంట్ సింబల్ ఉంటుంది అని, అది కదా ప్రజాపాలన కావాల్సిన. జగన్మోహన్ రెడ్డి అట్లా చేయాలి. ఏం చేశాడంటే ప్రజలకి వాళ్ళు కోరుకున్న వాళ్ళ ఆకాంక్షలను ఉద్దేశించి ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అలాగే మనకి హద్దులు ఉంటాయి కదా రాళ్ళు బాగా, అవును, ఆ రాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి శిలాఫలకం ఉండాలి. అంటే మరి ఆయన ఏంటి, ఆయన ఏం కోరుకుంటున్నాడు? ప్రజల హృదయాల్లో నాయకుడు అనేవాడు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే, ఎందుకంటే ప్రజాస్వామ్యం గురించి ఆయన మాట్లాడు కాబట్టి మనం మాట్లాడుతున్నాం, ప్రజాస్వామ్యాన్ని నిజంగా రాజ్యాంగాన్ని గౌరవిస్తే ప్రజలకు సేవ చేయాలి. ముఖ్యమంత్రి ముఖ్య రాజు కాదు ఆయన మంత్రి. ప్రజాప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ఇతనేంటంటే ప్రధానమైన పని చేయడానికి ఒక మంత్రి, ఈయన సేవకుడు, ఈ సేవకుడే ప్రభులమైన ప్రజల్ని నలిపేశాడు, ఒక రకంగా వాళ్ళని దారుణంగా చిదిమేశాడు వాళ్ళ జీవితాలని. అమరావతి రైతులను కావచ్చు, దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అందరూ కూడా ఒక రకంగా వాళ్ళ హృదయాలని దుఃఖంతో ముంచెత్తిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మొన్నోళ్ళని జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు కేంద్రంలో ఉంది మోడీ, ఈవీఎంల ద్వారా దేశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అయితే ఇప్పుడు టార్గెట్ మోడీకి టార్గెట్ చేసినట్టే కదా దీన్ని మాట్లాడేది. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇండైరెక్ట్ గా మోడీతో పెట్టుకున్నాడు. అవును, మోడీ గారికి ఆల్రెడీ గమనిస్తా ఉన్నాడు, ఈయన ఏదో అని చెప్పేసి వదిలేస్తే నా మీదనే ఇండైరెక్ట్గా అటాక్ చేస్తున్నాడు. అంటే ఈవీఎంలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అండర్లో కదా, వాళ్ళు కదా దాన్ని ప్రతిపాదన చేసి, సో ఇప్పుడు ఇండైరెక్ట్గా మోడీ మీద అటాక్ చేయడాన్ని, ప్రధానమంత్రి గారి మీద అటాక్ చేయడాన్ని కేంద్రం గమనిస్తూ ఉంది. రేపు ఇతన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జైల్లో వెళ్ళిపోవడానికి ఈయనకి స్వయంకృత అపరాధంగా తయారవుతుంది కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో మోడీ గారికి కూడా కోపం వచ్చే పరిస్థితి, అంతకుముందు మేనేజ్ చేయగలిగాడు వ్యవస్థల్ని, ఎల్లకాలం ఒక అబద్ధాన్ని దిగ్విజయంగా సమాజంలో సక్సెస్ అయినట్టు మనం చూడం. అవును, నిజం నిలకడమే తెలుస్తుంది, అది తెలిసింది ఇప్పటికీ, అందుకే ప్రజలు తీర్పిచ్చారు. ఈయన చేసినటువంటి అపరాధాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక పరమైనటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో, దోచుకున్నది మొత్తం కూడా దానికి శిక్ష విధించడానికి భారత ప్రభుత్వం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తొందరగానే ఇతనికి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ టోటల్గా ఏంటంటే కాంగ్రెస్ వ్యామోహంలో ఈయన కాంగ్రెస్లో చేరడానికి ఈ అవాకులు చవాకులు డైరెక్ట్గా చేరొచ్చు కదా. అవును,
నాకు కాంగ్రెస్ ఇష్టం, నాకు 11 సీట్లు ఇచ్చాయి, నేను ప్రతిపక్ష నాయకుని కాదు, నాకు అసలు వద్దు, అవసరం లేదు, కాంగ్రెస్లో మళ్ళీ నేను చేరుతానని చెప్పేసి చాలా వచ్చాను. నువ్వు ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళలేదు, మాట్లాడలేదు, నీకు ఆ రైట్ అవును, అసెంబ్లీకి వెళ్ళలేదు, ప్రజలు ఇచ్చినటువంటి నిన్ను గెలిపించారు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యే గెలిపించి నీ నియోజకవర్గంలో పులివెందుల నియోజకవర్గంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద కదా నువ్వు మాట్లాడాల్సింది. నువ్వు ప్రెస్ మీట్లో నీకు సంబంధించినటువంటి, నీ ఆస్తులకు సంబంధించినటువంటి, నీ కుటుంబానికి సంబంధించినటువంటి ఎలిగేషన్స్ ఇవన్నీ నీ కుటుంబ పంచాయతీ ప్రజల మీద రుద్దితే ప్రజలకు మరి మండదా అన్న, మండదా చెల్లి, మండదా అమ్మ అన్నట్టు మండదా మరి ప్రజలకి. ఈసారి ఆ 11 కూడా రాకుండా జీరో చేసి ఇంకా వీలైతే మైనస్లోకి వెళ్ళిపోయి ఈయన తప్పనిసరిగా తన యొక్క అహంకారాన్ని ప్రజలకు ఇంకా బహిర్గతం చేస్తూ ఉన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈవీఎంలు ద్వారానే అన్ని మన అన్ని సీట్లు కూడా మనం గెలుస్తూ ఉన్నారు, ఇండిపెండెంట్ వాళ్ళు గెలుస్తూ ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. ఈయన ఈవీఎంలు కరెక్ట్ కాదని, 151 సీట్లు గెలిచింది ఈవీఎంల మీద కదా, కాదా ఈవీఎంల మీద 151 సీట్లు గెలిచి అహంకారం కూడా అతను మాట్లాడాడు గతంలో ఏమనంటే, మేము గనక గాండ్రించి చూస్తే మీరు కొట్టకపోతారు ఆగ్రహ జ్వాలంలో అన్నట్టుగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన పెద్ద మనిషి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. కేవలం 23 మంది ఉన్నారు, మేము ఈవీఎంల మీద గెలిచాము 151, మీకు కేవలం 23 సీట్లే ఉన్నాయి, మేము 5 లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదని పరిహసించిన అహంకారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ అహంకారానికి ముందు నాశనం నడుస్తుందని ఒక ప్రోవెర్బ్ సామెత ఉంది, అది ఎగ్జాక్ట్లీ మన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం మనం చూడవచ్చు. ఎంత అహంకారపూరితంగా మాట్లాడేవాడో, అంతకుముందు వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు కూడా అహంకారంగా మాట్లాడేవాడు, కానీ ఇంత దారుణంగా ఇంత నీచంగా మాట్లాడలేదు. సో జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి విరుద్ధమైంది, ఈ సోషలిజం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దానికి పూర్తి భిన్నమైంది. ఒక రాజకీయంగా ఒక ప్రభువుగా ఒక నిరంకుశ ఒక హిట్లర్ లాగా ప్రవర్తించే వ్యక్తి రాజ్యాంగాన్ని గురించి మాట్లాడడం, రాజ్యాంగం ఏదో పరిహసించబడుతుంది లేకపోతే రాజ్యాంగానికి డ్యామేజ్ జరుగుతుందని మాట్లాడడం దెయ్యాలు వేదాలు గురించినట్టు కాకపోతే మరొకటి కాదని ప్రజలందరూ కూడా ఇతని మాటల్ని దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈయన మాట్లాడడాన్ని కూడా ప్రజలు హర్షించట్లేదు, వ్యతిరేకిస్తున్నారు, అందుకే ప్రజలు సరైనటువంటి తీర్పు ఇచ్చారన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.